శంకర్ దాదా ఎంబీబీఎస్. ఈ సినిమాకి నాకు మంచి సంబంధం ఉంది. నేను వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసిన తర్వాత, ఎస్కేపీ స్టార్ట్ చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా మెగాస్టార్ చిరంజీవి గారి ఠాగూర్ సినిమా చేయడం జరిగింది. చిరంజీవి గారు నాకు ఆ సినిమా ఇప్పించారు డిస్ట్రిబ్యూషన్కి వెస్ట్ గోదావరికి. ఆ తర్వాత ఈ సినిమా కూడా ఆయన రికమెండ్ చేయడం జరిగింది. అప్పటి వరకు వెస్ట్ గోదావరిలో 17 సెంటర్లలో 100 డేస్ ఆడిన ఏకైక సినిమా, ఇప్పటికీ రికార్డుగా ఉన్న సినిమా ఠాగూర్. ఆ తర్వాత మళ్ళీ ఆ రికార్డ్ బ్రేక్ చేసిన సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్. సో ఆ సినిమా వెస్ట్ గోదావరికి నేను ఎస్కే పిక్చర్స్ ద్వారా రిలీజ్ చేశాను. సో సూపర్ డూపర్ అయితే సంచలన హిట్ అయింది. ఆ రోజుల్లో నాకు మంచి లాభాలు కూడా తెచ్చిపెట్టిన సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్. సో అలా నేను బాస్ మెగాస్టార్ చిరంజీవి గారు నాకు ఆయన సపోర్ట్ చేయడం కాకుండా ఈ సినిమాలు డిస్ట్రిబ్యూషన్ రంగంలో మెగా డిస్ట్రిబ్యూటర్ అన్నప్పుడు నాకు పేరు వచ్చింది కూడా ఈ సినిమాతోటే. సో అలాంటి అవమాన సంబంధం ఉంది ఈ సినిమాకి. 19 ఏళ్ళు అయిపోయిందంటే ఆశ్చర్యంగా ఉంది. సో ఆ సినిమా రీరిలీజ్ అవ్వడం వెంటనే వెరీ వెరీ హ్యాపీగా ఉంది. కంగ్రాచులేషన్స్ అండి సినిమా రీరిలీజ్ చేయడం అనేది. ఇప్పుడు అన్ని రీరిలీజ్ సినిమా అన్ని బ్లాక్ బస్టర్ హిట్ అవుతున్నాయి. ఈ సినిమాలో ఎస్పెషల్లీ ఇన్ఫ్రంట్ కొగడైల్ ఫెస్టివల్ ముందుంది ముసలి పండుగ అనే డైలాగు అది అందరికీ బాగా పాపులర్. అయితే అది దానికంటే ముందు ఈ సినిమాకి ఒక రోగిని ఎంత స్నేహభావంతో చూడాలి అనేది, దాంట్లో ఒక క్యారమ్ బోర్డ్ సీన్ ఒకటి ఉంటుంది పెద్ద ఆయన జ్యూస్ తాగడం, అది చాలా అద్భుతమైన సన్నివేశం. అది అసలు బాగా మనసును ఆకట్టుకుంటుంది అది. ప్లస్ అది బాగా ఫ్యామిలీస్కి బాగా దగ్గరైన సీను. అలాగే ఎన్నో అద్భుతాలు, ఇంకా చిరంజీవి గారి వాకింగ్ స్టైల్ కానీ హై కానీ అసలు అద్భుతంగా ఉంటాయి అన్నీ కూడా. సో అలాగే ఏటీఎం అన్నదమ్ముల అనుబంధం గురించి సినిమా చెప్పుకోవచ్చు. అన్నయ్యకి చిరంజీవి మన శ్రీకాంత్ అన్నయ్యకి చిరంజీవి గారికి ఉన్న దీని గురించి. సో ఈ ఫంక్షన్కి నాగబాబు గారు వచ్చి ఈ ట్రైలర్లో పార్టిసిపేట్ చేయడం, అలాగే స్వామినాయుడు గారు సపోర్ట్ చేయడం ఈ సినిమా అందరికీ బాగుంది. సో ఈ సినిమా డెఫినెట్గా మెగా అభిమానులందరూ కూడా ఈ సినిమాని అప్పటికంటే ఇప్పటికి పెద్ద హిట్ చేయాలని, రిలీజ్ కూడా రికార్డ్ బ్రేక్లు బదులు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈ పోటీ చేసిన డిస్ట్రిబ్యూషన్ అందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తాను. థ్యాంక్ యూ. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడు టీవీ.